హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో నేను రొయ్య వెండి రొయ్యల కర్రీ చేస్తే ఇష్టంగా ఒక్క మెతుకు కూడా వదలకుండా తింటారండి అంత ఇష్టంగా తింటారు అది నేను ఎలా చేస్తానో ఒకసారి మీరు కూడా చేయండి ఈ కర్రీ కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ వెండి రోయ ఫస్ట్ మార్కెట్ నుంచి వెండి రొయ్యలు తీయగాని కానీ తలకాయల తోకలు తీసేయండి తీసేసిన తర్వాత కడాయిలో వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత ఇలా వాటర్లో కడిగేయండి దాని మీద ఉన్న టేస్ట్ అంతా వెళ్ళిపోతుంది తర్వాత అదే కడాయి కడుక్కొని ఆయిల్ పోయాలి ఆయిల్ పోసేసి మసాలా దినుసులు నాలుగు ఉల్లిగడ్డలు పసిరపికాయలు కట్ చేసి వేయించాలి దోరగా దోరగా వేయించుకోవాలి తొందరగా వేయాలి అంటే ఒకటే టెక్నిక్ సాల్ట్ ఆనియన్స్ ఉడికేటప్పుడు సాల్ట్ ఆనియన్స్ గోల్డెన్ కలర్ అవ్వాలి అప్పుడే దంచుకున్న ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేయండి ఆ రుచి వేరు బాగా వేగిన తర్వాతకి పసుపు అలా అలా పక్కకు జరిపితే మధ్యలో ఆయిల్ వస్తుంది కదా ఆయిల్లో టమాటాలు వేయండి తొందరగా మగ్గిపోతుంది చూసారా టమాటాలు ఎంత బాగా మగ్గిపోయాయో ఇప్పుడు కారం మన రుచికి తగ్గట్టు కారం వేయండి వేసిన తర్వాతకి నూనె బయటికి తేలే అంత వరకు ఉంచండి తర్వాతకి మనం పక్కన పెట్టుకున్న వెండి రొయ్యలు వేయండి అలానే ఆయిల్ బయటకు వచ్చే వరకు చూడండి ఆ పైన అప్పటికట